శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల పూలకుంట మండల కేంద్రములో ఉన్న పోలీస్ స్టేషన్ను కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, సిఐ శంకర్ నాయక్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా నేర చరిత్ర కలిగిన రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని స్థానిక ఎస్ఐ సద్గురుడుకు సూచించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చూడాలని తెలిపారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రిమానులు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి పర్వదినం జాగరణ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చర్చించారు. రథోత్సవ ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు. వాళ్ళు కేసులు ఏమైనా కండెన్సి పెట్టుకున్నారా అండ్ డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎస్ఐ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి అన్నది ఇన్స్పెక్షన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. సో కేసెస్ ఇంకేదన్నా వాళ్ళకి ల్యాకింగ్ ఉన్నా, ఏదన్నా డిటెక్షన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళకి దానికి తగ్గట్టుగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్లో ఇన్స్పెక్టర్ గారికి కూడా మనం ఏదైనా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో ఇదే కాకుండా ఈ మండలంలో ఇంకెలాంటి క్రైమ్ రిపోర్ట్ అవుతున్నది అనే విషయం దాన్ని బట్టి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అండ్ సిబ్బంది దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇన్స్పెక్షన్తో పాటు కూడా ఈరోజు తిమ్మమ్మ మరిమాను కూడా విజిట్ చేయడం జరిగింది. సో రాబోబో శివరాత్రికి వాళ్ళు అక్కడ ఎలాగో ఉత్సవాలు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరము, సో వాళ్ళకు కూడా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అనేది చేయడం అన్నది కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా పార్కింగ్ అవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసి సో పోలీసుల తరఫు నుంచి కూడా కావాల్సింది.